if possible, please cry. No, it'll give us. No, motivation. No. Shameless woman. What to do? We'll do anything. I don't think anyone has seen me cry. I don't want to cry. Only on films I'll cry. Oh, oh, you're keeping it there. For my films. That's a whole film. Matto crying. Everybody. Puri just na crying. Trailer lo ite inka kana padle do. Me cinema lo just tar kada siliyan. Puri chudu crying crying crying. Yana ye puri just na yedus ni pilla papa. And yeah, coming to Devi Sri Gar. What a salu me combination. మీ అంటే ఎవరు? నేను సుకుమార్ గారు, దేవియా లేదా దేవి సుకుమార్ గారు? ఆల్ 3 ఆఫ్ యు ఆల్, ఆల్ 3 ఆఫ్ యు ఆల్. బేసిక్లీ సుకుమార్ గారు, దేవి గారు కాంబినేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ ది యాక్టర్. దే హావ్ అమేజింగ్ యు నో కాంబినేషన్. లక్కీలీ మీ అండ్ దేవి ఆల్సో హావ్ అ వెరీ నైస్ కాంబినేషన్. అంటే నాన్ సుకుమార్ ఫిల్మ్లో కూడా లైక్ దేవి నేను చేసిన బోల్డ్ సినిమా త్రిపుణ్ గారి సినిమా త్రిపుణ్ గారి సినిమా జూలై కానీ, నేను చేసిన సన్న సత్యమూర్తి కానీ, ఎనీ ఫిల్మ్ విచ్ వి డిడ్ ఇద్దరమ్మాయిలతో కానీ, లైక్ దేవి అండ్ మీ డెఫినెట్లీ టూ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే మాత్రం మస్ట్. అండ్ దిస్ ఫిల్మ్ ఆడియో చాలా బాగా కుదిరింది. చాలా బాగా కుదిరింది. మాకు లిరికల్స్ దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్ ఇస్ లైక్ లిరికల్ వైస్. అంటే మీరు మలయాళీ కదా, మీరు లిరిక్ అర్థం ఉందా? తెలుగు లిరిక్ అంటే మాట్లాడతాం వరకు, అంటే మాట్లాడతాం వరకు ఓకే, లిరిక్లు కూడా నిజంగా మీకు తెలుసా? కాదు నిజంగా మీకు తెలుసా? కొంచెం లేదా రాజీవ్ గారు చెప్తుంటారా? ఇది అంటే రాజీవ్ గారికి చెప్తాను. ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ ద లేటెస్ట్ సాంగ్ సమంతాస్ స్పెషల్ సాంగ్ ఆల్సో అసలు ఆల్ సాంగ్స్ లిసన్ ఆల్ డెఫినెట్లీ సింగిల్ కార్డు. ఆల్ క్రెడిట్ టు చంద్రబోస్ గారు. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జానర్ లో మామూలుగా రాయాలి. దాక్కు మేకకే అసలు మైండ్ బ్లోయింగ్ గా రాశారు. అసలు శ్రీవల్లి అసలు టోటల్ జానర్ అంటే ఒక మనిషే ఇన్ని వేరియంట్స్ అసలు చూడు. దాకు దాకు మేకప్ సచ్ అ హార్డ్ హిట్టింగ్ సాంగ్, యూనో ట్రూత్ ఆఫ్ లైఫ్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ కైండ్ ఆఫ్ సాంగ్ చాలా బాగా రాశారు. శ్రీవల్లి సాంగ్ వెరీ సింపుల్ సాంగ్, అంత సింపుల్ లిరిక్స్తే అంత క్లీన్గా రాశారు. ఊ అంటావా ఊ అంటావా, మంచి రాంచీ నంబర్. అసలు ఎన్ని జానర్స్ రాశారు అందులో, ఎంత బాగా రాశారు అందులోనూ ఒక మగ సైకి గురించి చాలా బాగా రాశారు. ఊ అంటావా ఎంత బాగా అంటే అంత కమర్షియల్ సాంగ్ లో కూడా ఆయన అంత కమర్షియల్ సాంగ్ లో కూడా బోస్ గారు చాలా ఒక అంటే ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఉన్న సాంగ్ చాలా బాగా రాశారు. ఇంకా సామి అయితే నాకు చాలా చాలా నచ్చింది పాట అనమాట. మొత్తం సామి సాంగ్ లో అమ్మాయిని చూడండి, చింపి పక్కన పెట్టింది. సామిలో నేను జస్ట్ అలా అలా కనబడతాను అంతే, సాంగ్ అంతా ఆవిడదే ఉంటుంది. ఐ మైట్ బి ద expressing part of it, but the brain part of it is like, what do you mean brain? Like literally, like every time you were there in the shot, you remember how many times I'd come and ask you, sir, how are you doing the thing? How to do this expression? That is one topic, yeah. Everything. Asalu. And last, ఏ బిడ్డ నా అడ్డ అంటే ఇంకా హీరోయిజం చాలా కొత్తగా రాశారు బోస్ గారు. అంటే సాంగ్ ఆడియో మ్యూజిక్ ఆ లెవెల్లో ఉంది అండ్ లిరిక్స్ కూడా ఆ స్థాయిలో పెట్టారు.